ఇలాంటి జానపద గేయాలు పాడుకుంటూ మధ్య మధ్యలో మన కుర్రవాళ్ళు ఉత్తేజపరుస్తూ ఇప్పుడు కథను చెప్తూ ఉండాలమ్మా. టంగుటూరు ప్రకాశం పంతులు నాకే తెలీదు. ఆర్టీసీ బస్ కండక్టర్ అతను బాబు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రవహించే నదులు కూడా అవును గంగా మంచి పని చేసి పతివ్రతలు అంటే నాకు తెలియదు. ఎవరమ్మా సీత? సీత అంటే ఈవిడ ఎవరు? వైజాగ్ బస్ స్టాండ్ లో నంటి పళ్ళు అమ్ముతుంది. సీత కాదు, ఆసీత కాదు, శ్రీరామచంద్రుని భార్య సీత. పతివ్రత సీత సావిత్రి. సావిత్రి శ్రీకాకుళం కాంప్లెక్స్ లో స్పెషల్టీ అయితేనే గలాస్ కడుగుతుంది. మరి మామూలుగా అయితే మామూలుగా ఇచ్చిడు ఎంతమందికి కడుగుతుంది రాత్రి. నేను చెప్పేది ఆ సావిత్రి గురించి కాదు, అలాంటి ఓ పతివ్రత. పతివ్రత మహాపతివ్రత. ఓహో మహాపతివ్రత సీత. సీత సావిత్రి మనసు ఎర్ర అమ్ముతుంది. ఎక్కడ లేని పతివ్రతలా నీకే తెలిసినట్టుకుందిరా బాబు. పతివ్రత కదావ్రత అనసూయ పతివ్రత. నమస్కారం. మేము చెప్పేది కలగాలి కలగాలి. ఏంటి కలగాలి? అరుంధతి. అరుంధతి అనుష్క. ఒరే అనుష్క అరుంధతి సినిమా తీసింది ఆవిడ కాదు. ఎంతో మంది పతివ్రతలు కూడా తన్నదయ్య మన భారతదేశం. భారతదేశం గురించి చెప్తావా? చెప్పేటప్పుడు మన ప్రజలను చూసి చెప్పుకోరా. వెనక మీ సెల్లుకి బీటేస్తాడు. బీటేస్తావు ఏ మగోడు? మగోలు వేసుకోండి రేట్. మా చెల్లి మంచిదే కదా. నేను అంతక మంచి కరెంటు తీగలవాటి నువ్వా నువ్వు నిజంగా మగోడు అయితే నీది ఒరిజినల్. ఒరిజినల్ ఏంట్రా? తోసుకోరా నీ పాపానికి నువ్వే పోతావు. నేను అరిసిన అరుపులు చూసుకొని పాడుకో. ఎక్కువ మాట్లాడు. మన భరత పాత గొప్పతనం పెట్టుదాంభో హిమాలయం.
చుట్టిన మల్లి పూల దండ గోదావరి కృష్ణ లేదేవి కటిసి ప్రాణించుని ముత్యాల సౌరులే ఆంధ్ర సముద్రమే అమ్మ పాదాలపై తీరాడు పట్టుకుచ్చుల చరంగు పది కోట్ల భారతీయుల తల్లి కళ్యాణి కళ్యాణి గీత బ్రహ్మర్షి జాత విఖ్యాత సుశీల కలయుగ పరమ కరుణ సమేత మా భరత మాత ఆడపిల్లలకు దేని గుద్దుతానండి. హలో ఆడపిల్లలకు గుద్దకూడదమ్మా. ఆడపిల్లలకు గుద్దకపోతే ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ అవదమ్మా. ఇంటి దగ్గర సేల్స్ పోయమ్మా. ఇంటి దగ్గర కరెంట్ లేదమ్మా. ఫ్యూజ్ చేస్తాడు మరి పక్కూరు వెళ్ళిపోతారా. నాకు ఎక్కడ ప్లగ్ కనబడితే పిన్ ఒట్టుకెళ్ళి దోపిడి మాకు తెలియదు మరి. అందుకనే ఇప్పుడు మా కుర్రోళ్ళు అందరూ వాళ్ళ ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. ఎయిర్పోర్ట్ లో గొడుగులు ఒట్టుకొని తిరుగుతాం. వర్షం గొడుగులా? బుల్లు గొడుగులు 10 రూపాయలకు 3. వర్షం కాయ ఒకటి కాయపోతే డబల్ వేస్తాం. మా గురువు గారు అంటే త్రిబుల్ వేసింది ఏంటంటే మొగలు కాడని తొయ్యొచ్చా. మొగలు ఆడలు తొయ్యాల. ఎప్పుడు మీ మొగలు ఆడలు చూసారు? ఇప్పుడు అలాంటిదే లేదు. ఆడళ్ళు మొగలికి అంత గట్టి తోసావు కదా, ఆ కింద పెట్టుకుని నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోరా, మాకు వచ్చిన నష్టం ఏంటి? నష్టం లేదు. పోరా
ఇంతవరకు చెల్లి అవుతాను బాబు. ఇప్పుడు మీ అవును తలుపు లేచేసి రామరామ కళ్ళు పోతే కర్మ చేతికి ఇచ్చేస్తాను కుక్కని. నేను మీరు హైదరాబాద్ బేబీలు అన్నయ్య కాలు ఓసిపోద్ది అనుకోండి. ఇక్కడ కొంచెం దూరంలో కోసలి అనే దేశంలో వాల్మీకి మహర్షి ఉండేవారు. ఆయన రచించిన కుర్రోడు బాబోయ్ నేను చెప్పే కథ శుభ్రంగా విను. సరేనా? ఇక్కడ కొంత దూరంలో వాల్మీకి మహర్షి ఉండేవారు. ఆయన రచించిన రామాయణం అతి ముఖ్యమైనది, అతి పవిత్రమైనది. శ్రీ 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 సీతారామ కళ్యాణం రూపంలో చెప్పబోచున్నాడు. ఆయన చక్కని కదండి, మంచి పుణ్య కాదా? మరి నీ వివాహాది శుభకార్యములకు, గ్రామ దేవత పండగలకు, ఎటువంటి అకేషన్లకైనా సరే శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఏజీఎన్పేట గ్రామం శ్రీ మధ్యగౌరి బుర్రకదళం కళా పార్టీ వారిచే సీతారామ కళ్యాణం అను కథను బుర్రకథ రూపంలో చెప్పబడుతుంది. ఏమో హుషారిగా చెప్పాలి మరి. రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు, ఎందుకంటే ఇందాక మేము వచ్చినప్పుడు నాత వలస బ్రిడ్జ్ కింద ఇద్దరు ఆడవాళ్ళు తీసుకెళ్లి రేపు చేసి రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు అట. ఏ మీ అమ్మకి అడిగాడా? మీ అప్పు అడిగాడా? డబ్బులు అప్పు చెప్పే మంచి మాటలు చెప్తే వింటాం. రావణాసురుడు దుర్మార్గుడు రా, నీచ్ కమేని కుత్తేగాడు రా, ఇలాంటి మాటలు చెప్తే మనం వినమా. రావణాసుడు ఎంతటి దుర్మార్గుడు అంత సన్మార్గుడు అంట. ఎలాగను? రావణాసుడు కొన్ని వేల సంవత్సరముల క్రితం శంకరుని ఘోరమైన తపస్సు చేశాడు. చూడండి సంగతి, ఎప్పుడో తాతలను నేతలు తిన్నావు, ఇప్పుడు మా మూతులు మూవు చూడండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం శంకరుని ఎవరు, రావణాసురుడు శంకరుని తపస్సు చేశాడు. నేను ఒప్పుకోను. ప్రెజెంట్ ఎవరైనా తపస్సు చేస్తున్న ఉంటే నా ముందుకు తీసుకురా. నేను జోహార్, నేను తపస్సు చేస్తే శివుడు వచ్చి ఇక్కడ లింగం మోపేస్తాడు. శివుడు వచ్చి చంద్రతూడ బదలా
శ్రీవాణి గణపతిని చిత్త మందులు దలసి మహాదేవుని ప్రార్థించినాడు. భక్తి మీరుగ మీకు చెప్పదమి వినరయ్యాంపు రామాయలో
వారికి గతులు లేవు అని అంటావు. శభాష్, ఈ బుర్రకథ కూడా పుత్రులు లేని వారికి గతులు అయితే ఎలాగ లేవు, జానపదాలు లేకపోతే బుర్రకథ కూడా అలాగే గతులు ఉండవు. అందుకని ఈ మంచి జానపద గేయాన్ని పాడి వినిపించమని మా పెద్దలు ప్రేక్షకులు కోరుతున్నారు. కాబట్టి ఒక చక్కని జానపద గేయం ఒకసారిగా ఆ
సూదులు వచ్చాయన్నావు, దానికి ఏంటి చెప్పు మళ్ళీ ఏమన్నావు? దాన్ని కుట్టుకోవడం శాతకోది చిన్న పిల్ల అంట. ఓ అలా అంటావా? సూదులు వచ్చినాయి పిల్ల. ఇలాంటి బుర్ర కథలు ఇలాంటి డాన్సులు నేను మొన్నే చూశాను. మా అత్తవారు ఊర్లోన. ఎవరు వేస్తారు? మా అత్తవారు దోరగండి. దోరగండి దోరగండి ఊరు బొక్కర్లో పక్కన. మా అత్తవారు ఊరు వెళ్ళానమ్మో. సంక్రాంతి పండగ వెళ్ళావా? చిచి నేను ఎప్పుడు సంక్రాంతి పండగ వెళ్ళను. ఏ పండగ? రాహుల్ చవితికి వెళ్ళానమ్మా. రాహుల్ చవితికి ఏంటి స్పెషల్? అదేదో ముద్ద చేస్తారు కదా. నువ్వు ముద్ద కక్కుడు పడి మా అత్తవారి ఇంటికి వెళ్ళాను. నేను మా ఆవిడ పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. ఊర్లోకి వెళ్ళేసరికి మధ్యాహ్నం 4 అయిపోయింది. విపరీతమైన సంబరాలు తీశారు. సంబరాలు తీశారు. ఈ సంబరాల సరదాలో నువ్వు ముద్ద మర్చిపోయాను. మా ఆవిడ పిల్లల్ని తీసుకుని మా అత్తవారి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ సంబరాలన్నీ పూర్తయ్యేసరికి రాత్రి 12 అయిందమ్మా. రాత్రి 12 అయింది. అప్పుడు గుర్తొచ్చింది నువ్వు ముద్ద. గుర్తొచ్చింది. పరిగెత్తాను మా అత్తవారి ఇంటికి. పరిగెత్తావు ఇంటికి వెళ్ళేసరికి అందరూ తొంగుడు పండు. 12 వరకు పడుకోరే. పడుకుంటే పడుకోని అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి బట్టలన్నీ ఇప్పించాను. నేను వేసుకొని వెళ్ళి బట్టలన్నీ ఇప్పేసి లుంగి కట్టుకున్నాను. లుంగి కట్టుకుని మా ఆవిడ దగ్గరికి వెళ్ళాను. లేపడానికి మా ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు సీకుతున్నావు కాబట్టి సీకు, నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఏంటన్నా పెద్ద ఎర్పాన్ పట్టాను. ఇది ఒక దోరి మా చెల్లిరా. మర్యాద ఇచ్చి మర్యాద నీకేట్నా ఏక మర్యాద ఏటన్నా? నేను ఎవరు అనలేదు. నేను మా ఆవిడ అన్నాను. ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఓలే అని అన్నాను. అవును నీకు ఓలే అంటే అంత చిరాకు వచ్చింది కదా. కొన్ని మీ ఆయనకు నువ్వెలా పిలుస్తావు? నేను ఎలా పిలుస్తా? నీకెందుకురా అబ్బా, ఒకసారి పిల్లకూడదా? ఆ పిల్ల నేర్చుకుంటదట. అక్కడ మీ ఆయన ఉన్నాడు అనుకో. ఒకసారి ఎలా పిలుస్తా పిల్ల? అవును మీ పని తెలుసు మీకు ఇష్టం. ఏమండి సేమండి దామండి? మాది పల్లెటూరు అమ్మ. మాకు ఎక్కడ అంతా పిలుస్తారు? ఎక్కడో సరదాగా నలుగురు కుర్రోళ్ళతో కూర్చుంటే నా పిల్లని చూసి చూసి వాళ్ళు కూకోవడం అప్పుడు కూర్చొని ఉన్నాను. ఓహో కూర్చొని ఉంటే కూకోవడమే కూర్చోడమే. మా నెలకే బొరక తోడుకుని తొంగిడిపోను. పడుకున్నా ఎక్కడి నుంచో నా పిల్లలు వచ్చి వాళ్ళు తొంగడమే వాళ్ళు తొంగేంటి? అప్పుడు తొంగను అన్నాను. ఓహో అవును. మీ ఆయన నువ్వు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళదా? మొన్ననే వెళ్ళా. ఏ సినిమాకి? బాహుబలి 2. బాహుబలి 2 ఎన్నడూ చూడని ఆ 2. ప్రభాస్ ఎలాగన్నా డైలాగ్ పూర్తి అవనివ్వండి. ఏమన్నాడు? ఎన్నడు చూడని ఆ 2. ఆ 2 కళ్ళు ఎలాగన్నాడు? చూడైనా ఎన్నడూ చూడని ఆ 2 కళ్ళు నా వైపే చూస్తున్నాయి. బాహుబలి 2. మీరు బాహుబలి బిగినింగ్ చూసారా? చూడలేదురా. ఇంకా మంచి డైలాగులు ఉన్నాయి. ఏం డైలాగులు ఉన్నాయి? లిండా నీ నోట్లో నాది పిండ. గొప్ప డైలాగ్ మిస్ అయిపోయినవరా నువ్వు బాహుబలి ఫస్ట్ పార్ట్ చూడలేదా? గొప్ప డైలాగ్ లో డైలాగ్ లిండా నీ నెత్తి మీద నా బాండ. నీ డైలాగ్ రాజమౌళి విన్నాడు అనుకో, కుళ్ళు కుళ్ళి ఏడుస్తాడు. కాలకేయుడే కర్ర వదిలేసి వెళ్ళిపోండి. కర్ర వదిలేసి వెళ్ళిపో.
పడు. బాహుబలి 2 సినిమాకి వెళ్ళారు, కొన్ని హాల్లో ఒకసారి అనుకో ఆ చెయ్యి ఎలా తీయమంటావు? ఏమండి చెయ్యి తీయండి అంటారా? మొన్న మా ఆవిడకి తీసుకుని నేను ఒక సినిమాకి వెళ్ళాను. అదేదో ఎన్టీ రామారావు గ్యారేజ్ గ్యారేజ్ అట, జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ ఇల్లి పాట ఉంది కదా, ఏ పాట? ఆ సినిమాకి వెళ్ళామమ్మా, ఇంటర్వ్యూలు ఇచ్చే ముందు మా ఆవిడకి ఒకసారి వేసాను చెయ్యే. ఆ చెయ్యి వేస్తే మా ఆవిడ చెయ్యి ఎలా తీయమంటుంది అనుకుంటున్నాను. ఒకసారి నువ్వు నా మీద చెయ్యి, ఇక్కడ నువ్వు నా మొగుడు వణుకుంది. ఆ మీద మీద స్టేజ్ మీద ఒకసారి అలాగా అలాగే వేస్తే నాకు వేసినట్టు ఉండదు. అలాగైతే నాకు వేసినట్టు వేసిందా? అది అది ఇప్పుడు చూడు ఎలాగొంది, బంగాళా ఖాతం పొర్రెట్టించినట్టు. అలా చెయ్యి వేస్తామా, మా ఆవిడ చెయ్యి ఎలా తీయమంటే అంటే అందరూ మన దొక్కేసి వస్తారు, చూస్తున్నారు. అలా తీయమంటది అమ్మా, రాత్రి 12 గంటలప్పుడు మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఇందాక మీ అమ్మ చేసి నువ్వు మొద్దు ఎక్కడ ఉంది కొంచెం ఇయ్యే అన్నాను. అనేసరికి ఈ నిద్ర మొత్తం మా ఆవిడ లేచిపోయి, అమ్మా నిద్రలోని కానీ మీ ఆడవులకు లేపి ఎక్కడ బేకరీ అత్తరు మీకే తెలియదు. ఏమో కానీ మా ఆవిడ మాత్రం అంతే, అమ్మ చేసి నువ్వు మొత్తం ఎక్కడ ఉంది కొంచెం ఇయ్యే అన్నాను. అనేసరికి నిద్ర మొత్తం లేచిపోయి, ఎప్పుడైతే అన్నాదు కొన్ని ముద్ద లేకపోతే లేకపోయింది కానీ దంచిన రోలు ఎక్కడ ఉందో చూపించాను. ఆగుతాను అప్పుడప్పుడు, రోలు ఎక్కడ ఉందో చూపించాను. అదండి మా అమ్మోళ్ళకి గేదెలు కట్టిన సాలు ఉంది, వెళ్ళండి సాల దగ్గరికి వెళ్ళాను. కరెంట్ లేదు, దూదరపు చేసి దూరు పన్ను సాల్లో సాల నిండా గేదెలే, రోలు ఎక్కడా దొరికిందమ్మా? ఎక్కడ ఎప్పుడైతే రోల్ దొరికిందో తప్పిమని ఎట్టాను. జిగూరుగా ఉంది, బెల్లం జిగురా. ఇలా తీసి ఇలాగ నాయకాను, గొప్ప రుచి తగిలింది. ఇలాగ నాకితే ఎంత రుచిగా ఉంది, డైరెక్ట్ నాకితే ఎంత రుచిగా ఉంటుందో. నాయకెట్టి నాకితే నాయకెట్టి నాయకే, గొప్ప రుచి తగిలింది. మళ్ళీ నాకాను, ఇంకా రుచి తగిలింది, ఫుల్లు నాకేనమ్మా. నా బొర్రెల్లో రోట్లు ఉండిపోయాయి, ఈ తిన్న సెట్ అయిపోయా. నువ్వు చెల్లిపోయిన తర్వాత నుంచి మర్రి రావడం, ప్రక్క పెద్ద గేదెని కట్టారమ్మా, గేదెని కట్టి అది పట్టి పక్క నుంచి తగ్గేస్తుంది. దోమల కోసం కొట్టుకుంటుంది, అది కొట్టుకున్నట్టుందే. నేను కొట్టుకున్న లొంగి ఊడిపోయిందా? లేదు, నమస్తే నారాయణ. ఎప్పుడైతే లొంగి ఊడిపోయిందో, ఈ గేదెని కట్టి కన్నిప్పి వదిలేశాను, అది ఎటో వెళ్ళిపోయాను. ఈ రోడ్లో బుర్ర లాగి పీకి లాగి పీకి ఆశలు వదిలేసి అందులో ఎట్టేసి ఉండిపోయాను. కొక్రోమని కోడి కూసింది, మా అత్తను మామూలు వేసి వస్తాను పాలు తినడానికి. అన్ని గేదెలు పాలు ఇచ్చినవి లేవు, నేను ఇప్పి వదిలేసిన గేదె పాలు ఇచ్చిన గేదె. ఆ చోట్లో నేనున్నాను, నువ్వు చేయట్ల గేదెల కనిపిస్తావు లేదా? మా అత్త అంటాడు, ఏమని మరేంది తెల్లవారిపోయింది, ఇలా పెళ్లిప్పి పాలు తీసేది అంటే, పెళ్లిప్పి వదిలే పాలు తీసేది. మా అత్తకి కరం మరం తెలియక ఆ పెళ్లిప్పి వదిలేసింది. ఆ పెయ్యేట అనుకుంటుంది మా అమ్మని ఎప్పుడు ఆ చోట్లోనే కడతారు కదా, కొలికే కదా కడతారు. అది అంచనా మీద వచ్చి కింద దూరిపోయింది అమ్మ, కింద దూరిపోయింది. తబా 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 నాలుగు గుద్దులు గుద్దేసరికి నాకు ఆంధ్ర రాష్ట్రం కనబడుతుంది, గట్టిగా బెగబెట్టాను. ఈ గుద్దులు చొప్పుడు ఎప్పుడైతే మా మామ ఆలకించాడు, వాళ్ళు ఏంటి అంత గట్టి గుద్దేస్తుంది, ఆ బాలని తాగేసినట్టు పెయ్యం తీసుకెళ్ళి కట్టి అన్నాడు. మా అత్త వచ్చిందో పెయ్యం తీసుకెళ్లి కట్టేసానమ్మా. ఇక్కడ మా మామూలు పాలు తీయడానికి, పాలు తీయడానికి గేదెలా నేను రోడ్ల పొరంగా చిన్న తపాలతో నీళ్లు పట్టుకుని ఇలా బెండ్ అయ్యి తపాల్లో నీళ్లు తీసి ఇలా కొడతాండమ్మా. అంటే పెయ్యి తాగింది కదా, కడుగుతున్నాడు రా, కడుగుతాండు కానీ శీతకాలం కదా, నా
కితకితలేస్తుంది. ఒకసారి కొట్టాడా? కొట్టాడా? రెండోసారి నీళ్లు తీసి కొట్టి కొట్టి లోపలి చెయ్యట్టేలాగా ఎనుగుతాడు. ఏదైతే పొదుగు దొరుకును, అక్కడ ఉన్నది నేను పొదుగు దొరకలే. ఇప్పుడు మా అత్తకి అంటాను, అవునా మనకి ఏదికి ఇంత పొదుగు ఉండేది, పొదుగు అంతా ఏటైపోయింది అని అడుగుతాను. అప్పుడు మా అత్త అన్నది, మీదంతా చేదస్తమేనండి, శీతకాలం కదా ఇవిరిపోయి ఉంటది, కొంచెం లోపు చెయ్యట్టండి దొరుకుతుంది అన్నది. అనేసరికి మా ఫుల్లు చెయ్యట్టండి. దొరికిందా? ఒక శరం దొరికింది. ఒకటి దొరకడం ఏంటి? మరి అక్కడ ఉన్నది ఒకటే. ఎప్పుడైతే ఒక శరం దొరికిందో మళ్ళీ మా అత్తకు అడుగుతాను, ఏమని? అవునే మనకి ఏదికి నాలుగు శరాలు ఉండాలా? నాలుగు ఉండాలా? ఏటక్కడ ఒక శరమే దొరికిందని ఇలా లాగుతాడు. అప్పుడు మా అత్తకి డౌట్ వచ్చి టార్చ్ లైట్ పట్టుకుని ఎలా పట్టుకుని చూపించింది అమ్మ, చూపించి ఎలకత్తలు పడితే నాలుగు శరాలకు ఒక శరం కనబడుతుంది. మా అత్త ముఖం మీద కొట్టి తప్పి మళ్ళీ లేపాడమ్మ. తీరు చూసింది ఓ నాయన ఎంత పని అయిపోయింది. మా పెద్దకే కొనుక్కొని పెద్దోళ్ళ దగ్గర లాగేది ఆయన మా ఊరు సరాబు తీసుకుని వచ్చి రోజు పగలు కొట్టేసి మా అత్త తీసారమ్మ, బయట తీశారు. అప్పటి నుంచి నాగుల చవితి కూడా వెళ్ళడం మానేసి నీలాగేం కాదు. Thank you.
Okay.